సంక్రాంతి సీజన్ మొదలైంది. భారీ ఎత్తున సినిమాలు ఒక్కోటిగా రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో సంక్రాంతి సీజన్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ టాలీవుడ్ మూవీగా చెప్పుకున్న వినయ విదయ రామ సినిమా భారీ ఎత్తున 11న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా అన్ని థియేటర్స్ లో సినిమా టికెట్ సేల్స్ మొదలవ్వగా బీసీ సెంటర్స్ లో మాత్రం అల్టిమేట్ లెవెల్ లో ప్రీ టికెట్ సేల్స్ జరుగుతుండటం విశేషమని చెప్పాలి. ఆన్లైన్ టికెట్ సేల్స్ కూడా కొన్ని ఏరియాలలో జోరందుకోగా కొన్ని ఏరియాలలో మాత్రం ఇప్పటిప్పుడే మొదలవుతున్న కారణంగా టికెట్ సేల్స్ పర్వాలేదనిపించే విధంగా జరుగుతున్నాయి. ఈ లెక్కన సినిమా మొదటి రోజు సమయానికి భారీగా టికెట్ సేల్స్ ని సాధించే అవకాశం ఉందని చెప్పాలి. థియేటర్ సంఖ్య 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల లెక్కని బట్టి కొంచెం పెరగడము జరిగే అవకాశం కూడా ఉందని టాక్ గట్టిగా వినిపిస్తుండటం విశేషం. ఎన్టీఆర్ కథానాయకుడు పేట సినిమాల బాక్సాఫీస్ ఫలితాల బట్టి ఈ సినిమా థియేటర్ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న కారణంగా థియేటర్ సంఖ్య సాలిడ్ గా ఉండే అవకాశం ఉండగా పేట సినిమా థియేటర్స్ కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఉన్న థియేటర్స్ ని చాలా వరకు హోల్డ్ చేసే అవకాశం ఉంది. కానీ చాలా థియేటర్స్ మొదటి రోజు అగ్రిమెంట్లు మాత్రమే జరుగుతాయి కాబట్టి రెండవ రోజు నుండి ఆ థియేటర్స్ ని తొలగించి వినయ విదయ రామ కోసం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. దాంతో మొదటి రోజు సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇలాగే కొనసాగితే మంచి వసూలను సినిమా సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మినిమం లో మినిమం 15 కోట్ల రేంజ్ వసూలను అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాలి. ప్రీ టికెట్ సేల్స్ ఇంకా జోరందుకుంటే లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొదటి షో ముందు సమయం వరకు అడ్వాన్స్ బుకింగ్ ని చూసి మరో వీడియోలో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో మరో వీడియోలో తెలియజేస్తాం. మీరు తొలి రోజు ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.